గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ ఫస్ట్ జూన్ తెలంగాణ రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్లలో జూన్ ముప్పయో తేదీ వరకు లాక్డౌన్ కొనసాగుతుందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు ఇతర ప్రాంతాలలో జూన్ ఏడవ తేదీ వరకు లాక్డౌన్ అమలులో ఉంటుందని తెలిపారు రాత్రిపూట రా అష్టమంతా కర్ఫ్యూ కొనసాగుతుందని చెప్పారు ఇకపై మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం నిబంధనలు పాటించాల్సిందే కరోనాపై పోరాటాన్ని బలహీనం చేయవద్దు అంటున్న ప్రధాని నరేంద్ర మోదీ నేడు కేరళకు నైరుతి నైరుతి రుతుపవనాలు సోమవారం కేరళను తాకే అవకాశం ఉన్నదని భారత వాతావరణ విభాగం ఆదివారం తెలిపింది రెండో రెండో వారంలో రాష్ట్రానికి రాక అరేబియా సముద్రంలో బలపడుతున్న అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉంది అంటున్నారు ఒక్కరోజే తెలంగాణ రాష్ట్రంలో నూట తొంభై తొమ్మిది మందికి కరోనా వైరస్ సోకింది రాష్ట్ర ప్రజలను కరోనా మహమ్మారి కలవర పెడుతుంది తెలంగాణలో కరోనా వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి ఎన్నడూ లేనంతగా ఆదివారం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసుల సంఖ్య నూట తొంభై తొమ్మిదిగా నమోదయ్యింది ఇతర రాష్ట్రాలకు ఆర్టీసీ బస్సులు హైదరాబాద్ మినహా మిగతా జిల్లాలలో ప్రారంభమైన ఆర్టీసీ బస్సులు ఇకపై ఇతర రాష్ట్రాలకు వెళ్లనున్నాయి అంతరాష్ట్ర రాకపోకలపై ఉన్న ఆంక్షలను హోంశాఖ ఎత్తివేయడంతో రాష్ట్రాల మధ్య బస్సు సేవలు ప్రారంభం కానున్నాయి గంటకు ఐదు వందల మందికే దర్శనం తిరుమలలో కొత్త మార్గదర్శకాలు ఎప్పుడెప్పుడా అని భక్తులు ఎదురుచూస్తున్న తిరుమల శ్రీనివాసుడి దర్శనం ఈ నెల ఎనిమిది ఎనిమిది నుంచి కలగనున్నది గంటకు ఐదు వందల మంది భక్తుల చొప్పున రోజుకు ఏడు వేల మందికి శ్రీవారి దర్శనాన్ని పరిమితం చేయనున్నారు నేటి నుంచి ప్రత్యేక రైళ్లు ప్రారంభం భారతీయ రైల్వే తన సేవలను క్రమంగా పునరుద్ధరిస్తున్నది ఇప్పటి వరకు శ్రామిక్ పదిహేను రాజధాని రూట్లలో రైళ్లను నడిపిస్తున్న రైల్వే జూన్ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా వంద రూట్లలో రెండు వందల ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో తొమ్మిది రైళ్లు నడిచేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఎక్రంన్నరలో పదహారు లక్షల రూపాయల ఆదాయం ఇరవై నాలుగు రకాల కూరగాయలు పూల తోటలు కాసులు కురిపిస్తున్న సేంద్రియ సాగు ఎవుసంలో రాణిస్తున్న నారాయణపేట యువరైతు తెలుగు రాష్ట్రాలకు గోదావరి బోర్డు లేక తెలుగు రాష్ట్రాల అధికార అధికారులతో ఈ నెల ఐదవ తేదీన నిర్వహించనున్న బోర్డు సమావేశంలోగా కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను సమర్పించాలని గోదావరి నది యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది ఈ మేరకు తెలంగాణ ఏపీ నీటిపారుదల శాఖలకు బోర్డు లే బోర్డు లేఖ రాసింది